Hello friends, welcome back to my channel Home Relish. Iroz nenu marok kotta vantato vachesanandi. Iroz rasam chestunanu. Rasam ante kandipappu danito vachina kattu tho chestunanu. Chala tasty ga untadandi. Chala mandi em chestuntarante kandipappu ni cooker lo udikinchi danto pappu chestu untaru. Kani nenu ala kadandi. Kandipappu ni first udikinchi adi nenu vere curry ki use chestanu kandipappu ni. Dani paina vachina water untadi kada deentlo aithe boil చేస్తుంటాము దాన్ని కట్టు అంటారు ఆ కట్టుతో రసం చేస్తున్నాను టొమాటో వేసి అండ్ అంతే నేను ఇందులో ఎటువంటి పల్సెస్ ఎటువంటి పప్పులు యూజ్ చేయట్లేదు చాలా ఈజీ అండి బట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అది కాస్త సూప్లా ఉంటుంది సూప్లా కూడా మీరు తాగొచ్చు అన్నమాట సో లెట్స్ గెట్ స్టార్ట్ రసం చేయడానికి మనకి ఏం కావాలో నేను చూపిస్తున్నాను ఇది కట్టు అండి కందిపప్పుని బాగా ఉడికించి అది మనం వేరే కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు దానిపైన వాటర్ ఉంటాయి కదా సో కందిపప్పుని ఉడికించేటప్పుడు మనం కాస్త పసుపు కాస్త ఉప్పు వేసుకొని ఉడికిస్తే మనకి ఇలాంటిది కట్టు ఒకటి వస్తుంది ఇంకా మనకు కావాల్సిన వేరే పదార్థాలు ఏంటంటే వెల్లుల్లి పసుపు ఉప్పు రెడ్ మిర్చి కావాలండి ఎర్ర మిర్చి ఇంకా జీరా ఇంకా కావాల్సినవి కరివేపాకు కారం టొమాటో సో ఇవన్నీ కావాలండి మనకు రసం తయారు చేయడానికి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఇలాంటిది ఒక గిన్నె పెట్టుకోవాలండి అందులో ఇప్పుడు మనం తగినంతగా ఆయిల్ వేసుకోవాలి నేను చూడండి ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి ఎక్కువగా మంట పెద్దగా పెట్టి ఆయిల్ని మాడనివ్వకండి కాస్త సిమ్లోనే ఉంచనివ్వండి ఆయిల్ అన్నది స్లోగా వేడి అయితే సరిపోతుంది అందులో అప్పుడు మనం జీరా వేసుకోవాలి జీరా బాగా చట్పట అయిన తర్వాత అందులో మనం రెడ్ మిర్చి వేసుకున్నాము ఎర్ర మిరపకాయలు అంటారు వీటిని తెలుగులో అవి వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలండి కాస్త జాగ్రత్తగా వేగనివ్వండి వెంటనే అందులో కరివేపాకు వేయండి కరివేపాకు కూడా బాగా చట్పట అవ్వాలి ఇది పోపు ప్రాసెస్ అండి మీకు తెలుసు తాలింపు అని కూడా అంటారు ఇది తాలింపు వేసే విధానమే ఇది ఇందులో మీకు కావాలంటే కొంతమంది ఇంగువ వాడతారు ఇంగువ కావాలంటే కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చాలామందికి ఇంగువ అంటే ఇష్టం ఉండదు అందుకోసం నేను వేయలేదండి మీకు ఇష్టం ఉంటే కాస్త ఇంగువ ఒకటి ఒక చిట్టికేడు రెండు ఒక చిట్టికేడంత ఇంగువ సరిపోతుంది ఇందులో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో టొమాటో వేస్తున్నాము నేను 1 కప్ ఆఫ్ టొమాటో తీసుకున్నాను ఈ 1 కప్లో 2 చిన్న చిన్న టొమాటోలు ఉన్నాయండి అవి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మీకు తెలుసు రసం అంటే ఫస్ట్ టొమాటోనే టొమాటో లేకుండా రసం చేయడం చాలా కష్టం సో ఈ టొమాటోని వీటిని అంత బాగా ఉడకనివ్వాలి టొమాటో బాగా మెత్తగా ఉడకాలి చూడండి టొమాటో బాగా మెత్తగా ఉడకడం స్టార్ట్ అయ్యింది అది ఎంత మెత్తగా ఉడికితే మనకు అంత బాగుంటుందండి టేస్ట్ అన్నది రసం టేస్ట్ అన్నది సో ఇది చాలా బాగా ఉడికిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి అది ఎంతగా మనకు వీలవుతే అంతగా ఉడికించాలి అలానే మాడనివ్వకండి ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది కదా దీన్ని మనము స్టవ్ పై నుంచి తీసేద్దాం తీసేసి మనము దీన్ని మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టి చాలా మెత్తగా పేస్ట్గా చేసేసుకోవాలి నేను ఇప్పుడు మీకు మిక్సీ పట్టి చూపిస్తాను ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసాం మొత్తం బాగా వేడిగా ఉందండి చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇలా వేడిగా ఉన్నప్పుడు మోస్ట్లీ మిక్సీ జార్ని యూస్ చేయొద్దు అంటారు ఎందుకంటే మిక్సీ జార్ అన్నది పాడవుతుంది అని అంటారు ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి వేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాము మీకు కావాలంటే ఒక ఫ్యాన్ కింద కూడా ఒక 2 మినిట్స్ ఉంచవచ్చు కాస్త త్వరగా అర్జెంటుగా ఉంటే
నెక్స్ట్ ఇందులో మనం సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ ఫస్ట్ కాస్త తక్కువగానే వేసుకున్నాం, ఎందుకంటే మనం రసం చేసేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు టేస్ట్ చూసి, కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేయడమే చాలా బెటర్ అండి. సో ఇప్పుడు బాండి పెట్టుకున్నామండి. చారు చేయడానికి ఎలాంటిదైనా, రసం చేయడానికి, చారు చేయడానికి మీ దగ్గర ఎలాంటి బాండీలు ఉన్నా తీసుకొని పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కాస్త సిమ్లో పెట్టేద్దాము. సిమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనము ఇంతకుముందు వేసుకున్నాం కదా, కాబట్టి ఇందులో ఏమి ఎక్కువ వేయట్లేదు. 2-3 టేబుల్ స్పూనే మాత్రమే వేస్తున్నాం ఇందులో ఆయిల్. నూనె బాగా వేడయ్యిందండి. బాగా వేడయ్యాక ఇందులో మనం ఇంతకుముందు చేసి పెట్టిన పేస్ట్ చూడండి, ఎంత సాఫ్ట్గా పేస్ట్ చేసామో ఆ పేస్ట్ని మనం ఇందులో వేయాలి. నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పేస్ట్ని. ఆ పేస్ట్లో ఇంకేదైనా పచ్చివాసన, ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసినప్పుడే పచ్చివాసన అందులో వెళ్ళిపోయి ఉంటుంది, ఇప్పుడు ఇంకేదైనా పచ్చి స్మెల్ ఉంటే అంతా వెళ్ళిపోతుంది. సో దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడే వాటర్ ఏం వేయొద్దు ఇందులో. మనం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అన్నది బయటికి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఆయిల్ అన్నది పేస్ట్ ఫ్రై అయ్యి ఆయిల్ అన్నది స్లోగా బయటికి వస్తుంది. సో ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయ్యాక కొంచెం వాటర్, అదే మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఆ మిగతా పేస్ట్ని అంతా కూడా బాగా మిక్స్ చేసి వేస్తున్నాము అందులో మనం. ఆ వాటర్ని అంతా అందులో వేసి సేమ్ మంట పైన దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఎంత బాగా ఫ్రై అవుతే మనకు రసం అంత బాగుంటుందండి. ఇంకా ఇందులో మనము ఎటువంటి ఆనియన్, టొమాటో ఎటువంటివి ఎక్స్ట్రాగా మనం జీరా కూడా వేయట్లేదు. అన్నీ మనం అందులోనే ఫ్రై చేసి మిక్సీ చేసాం కాబట్టి ప్రతి ఒక్కదాని టేస్ట్ మనకి తెలుస్తుందన్నమాట. ఈ రసం చాలామంది బాగా ఇష్టపడతారు, బికాజ్ ఇది సేమ్ సూప్లా ఉంటుంది. అన్నంలోనే కాకుండా మీరు దేంట్లో అయినా దీన్ని తినొచ్చు. అండ్ సూప్లా కూడా దీనిపైన దీంట్లో కొన్ని వెజిటబుల్స్ వేసి మీరు సూప్లాగా చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. బాగా ఆకలి అవుతుందన్నమాట సూప్ తినగానే. సూప్ తాగిన వాళ్ళకి అన్నం తినడానికి బాగా ఆకలి అవుతుంది. అప్పుడప్పుడు కాస్త చేంజ్ ఓవర్ కోసం మీరు రసం చేసుకుంటే అన్నంలో కాస్త తినాలనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు కాస్త స్టవ్ని పెంచేసి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై అన్నది అయిపోయింది, వాటర్ వేసేసాం కదా, ఇప్పుడు ఉడకాలి, బాయిల్ అవ్వాలి బాగా. ఫైనల్గా కట్టు, కట్టు చెప్పాను కదండి, కందిపప్పుని ఉడికించిన కట్టుని తీసి పెట్టామని ఆ కట్టును వేసామన్నమాట. చూడండి ఎంత లూజుగా అయిపోయిందో. ఇలా ఉండాలి రసం అన్నది. ఆ కట్టు వల్లనే మనకు మొత్తం రసంకి టేస్ట్ వస్తుంది. మీరు నార్మల్ వాటర్ వేసుకుంటే టేస్ట్ అన్నది ఉండదండి, బట్ ఈ కట్టుతో మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది రసంకి. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఇందులో నెక్స్ట్ కొన్ని కారం, పసుపు వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఇంక ఇందులో చేయడానికి ఏం లేదు. ఇది స్లోగా బాయిల్ అవుతూనే ఉండాలి, బాగా బాయిల్ అవ్వాలి. అలానే దగ్గరికి అవ్వనివ్వకండి, లూజ్గానే ఉండాలి. రసం అంటే రసంలానే ఉండాలండి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. అందులో మనం మిక్సీ చేసినప్పుడు సాల్ట్ కాస్తే యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొంచెం రుచి చూసుకొని సాల్ట్ యాడ్ చేయాలి. మీరు కాస్త రుచి చూసి ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, మీకు ఎంత సరిపడా అంత. నెక్స్ట్ కొంచెం మాత్రమే, చిట్టికెడు మాత్రమే పసుపు యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనము తాలింపు వేసినప్పుడు, ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు అప్పుడు మనం పసుపు వేయలేదు. నెక్స్ట్ కారం కూడా మీకు సరిపడా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో రెడ్ మిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కాస్త వేస్తే సరిపోతుంది. కారం ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. చూడండి ఇది చాలా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇలా ఒక 5-10 మినిట్స్ మీరు బాయిలింగ్ పెట్టాలండి. బాగా బాయిల్ అవ్వనివ్వాలి, ఎందుకంటే ఆ కట్టు అండ్ ఆ రసం చేసిన పేస్ట్ అంతా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఎంత బాయిల్ అవుతే ఆ రసంకి అంత బాగా టేస్ట్ వస్తుంది.
బట్ మేక్ ష్యూర్ అది గట్టిగా అయ్యేంత వరకు మాత్రం చేయకండి, ఒక 5 to 10 minutes సరిపోతుంది. సో బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, బికాజ్ మనకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ కలిపినప్పుడు ఎంత కన్సిస్టెన్సీలో ఉందన్నది, లేకపోతే కింద మాడిపోయి అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చూస్తూ అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. అండ్ ఏమైనా తక్కువ పడితే ఉప్పు కారం అలాంటివి టేస్ట్ చేస్తూ వేస్తూ ఉండండి. చూడండి చాలా చక్కగా రసం అన్నది బాయిల్ అయిపోతుంది. ఇందులో మీరు ఎటువంటి కొత్తిమీర అలాంటివి వేయాల్సిన అవసరం లేను, నేను ధనియా పౌడర్ కూడా వేయలేదండి, బట్ ఒకసారి చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా రసం అన్నది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ రసాన్ని ట్రై చేయాలని అనుకుంటున్నాను. సో ఈ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అదంతా. కమెంట్ సెక్షన్లో వేయలేని వాళ్ళు వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ ఇచ్చానండి, అందులో వాట్సాప్ అండ్ జీమెయిల్ మాత్రమే వస్తుంది అండ్ నో కాల్స్ అండి. మీరు అందులో కూడా మీరు పర్సనల్గా నాకు ఎటువంటి ఐడియాస్ కావాలన్నా ఇవ్వచ్చు అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. ఇదే కాదండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. సో ధైర్యంగా మీరు అడగచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్.